Chalo, we'll go to section 88, which deals with interpreter suit. And before going into interpreter suit or the language of the section, no, I'll give you an example for this. Like to make the concept clear, as interpreter suit and ఏమిటి అనేది కాన్సెప్ట్ అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇనిషియల్ గా. సో దట్ ఇది తెలిస్తే ఆ సెక్షన్ ఆ లాంగ్వేజ్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆన్ మైండ్ దిస్ ఇస్ మై ఓన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏం చెప్తాను, ఏ అనే వ్యక్తి ఒక కార్ మెకానిక్ అనుకోండి, అండ్ హీస్ హ్యావింగ్ ఎ గ్యారాజ్. అండ్ ఆ కార్ మెకానిక్ కి బి అనే వ్యక్తి తన కార్ తీసుకొని వచ్చి రిపేర్ కి ఇచ్చినారు అనుకోండి. అండ్ అండ్ తర్వాత కొన్ని రోజులు పోయాక సి అనే వ్యక్తి వచ్చి ఆ బి ఇచ్చిన కార్ ఏమైతే ఉన్నిందో అది నాది, ఆ కార్ నాకు డెలివరీ ఇచ్చేయండి అని అడుగుతారు. సో ఇక్కడ ఏ ఆ కార్ మెకానిక్ ఎవరైతే ఉండినారో, ఏ వారికి హీ హాస్ నో ఇంట్రెస్ట్ ఇన్ దట్ కార్, అది రిపేర్ చేయడం వరకు అతని బాధ్యత. రైట్ఫుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇచ్చడానికి ఏ రెడీగా ఉన్నారు. బట్ ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది బి, తర్వాత క్లెయిమ్ చేస్తుంది సి. తో వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలి ఏకి అర్థం కాలేదన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఏ కోర్టుకి వెళ్తారు అనమాట, కోర్టుకి వెళ్ళి చెప్తారు, అయ్యా నాకు ఈ సోన్స్ ప్రాపర్టీ మీద నాకైతే ఏమి ఇంట్రెస్ట్ లేదు, ఎవరు అడుగుతున్నారో వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తాను. కానీ ఇక్కడ మోర్ దెన్ 2 పర్సన్స్ ఆర్ క్లెయిమింగ్ అడ్వర్స్లీ, అంటే ఇది నాదంటే నాదని, ఇంకొకరు నాకు చెందాలంటే నాకు చెందాలని చాలా పర్సన్స్ ఇద్దరులకు ఎక్కువ మంది వ్యక్తులు అడుగుతున్నారు. సో యూ డిసైడ్ హూ ద రైట్ఫుల్ క్లైమెంట్ ఈస్, లైక్ ఎవరికి ఇది చెందాలో మీరు డిసైడ్ చేసి చెప్పండి, వారికి ఆ ప్రాపర్టీ నేను ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను, లేదా ఇదిగో ఇది మీకే ఇచ్చేస్తాను, మీరు ఆ ఇష్యూని సెటిల్ చేసి ఎవరు రైట్ఫుల్ క్లైమెంటో వాళ్ళకి ఇది ఇచ్చేసేయండి అని చెప్పి వారికి సూట్ ఫైల్ చేస్తారు. ఎవరు ఫైల్ చేస్తారో, కార్ మెకానిక్ కాల్ ఏ. తో దీన్ని మనం ఆ ఏ ఫైల్ చేసిన సూట్ ఏవైతే ఉన్నిందో దాన్ని మనం ఇంటర్ప్లీటర్ సూట్ అని చెప్పి పిలుస్తా అనమాట. ఇఫ్ దిస్ ఇస్ క్లియర్ విల్ గో ఇన్ టు ద సెక్షన్. ద లాంగ్వేజ్ ఆఫ్ ద సెక్షన్ గోస్ వేర్ 2 or more persons క్లెయిమ్ అడ్వర్స్లీ టు వన్ అనదర్. అడ్వర్స్లీ అంటే అపోజింగ్ ఈచ్ అదర్, అంటే నాది అంటే నాది అన్నట్టు క్లెయిమ్ చేస్తుంది అనమాట. వేర్ 2 or more persons క్లెయిమ్ అడ్వర్స్లీ టు వన్ అనదర్ ద సేమ్ డెట్, సమ్ ఆఫ్ మనీ ఆర్ అదర్ ప్రాపర్టీ. ఏం క్లెయిమ్ చేయొచ్చు, ఏదైనా క్లెయిమ్ చేయొచ్చు, ఏదైనా ఒక సమ్ ఆఫ్ మనీ. మనీ కావచ్చు, మనీ ఈజ్ అ ప్రాపర్టీ ఆర్ నాట్ అండి? ఈజ్ మనీ ప్రాపర్టీ ఆర్ నాట్? ఈజ్ మనీ ప్రాపర్టీ ఆర్ నాట్? కెన్ ఎనీ వన్ ఆన్సర్? మేడం వాట్ కైండ్ ఆఫ్ నాట్ ప్రాపర్టీ ఇస్ ఇట్? మూవబుల్ మూవబుల్ ప్రాపర్టీ. ఎస్ ఆబ్వియస్లీ మనీ ఫాల్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అనమాట. సో ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూస్ ఏం క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళు, ఏదైనా ఒక సేమ్ డెట్, అప్పు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ అప్పు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి అప్పు ఇవ్వాలనుకోండి, బి అనే బి కూడా క్లెయిమ్ చేస్తారు, సి కూడా అదే క్లెయిమ్ చేస్తారు. అంటే నాకు నాకు రావాలి అప్పు డబ్బులు, నాకు రావాలి అప్పు డబ్బులు అని చెప్పు క్లెయిమ్ చేస్తుంది అనమాట. సో ద సేమ్ డెట్ ఆర్ ద సమ్ ఆఫ్ మనీ, ఏదైనా అమౌంట్ ఆఫ్ మనీ క్లెయిమ్ చేస్తున్నారు, ఆర్ అదర్ ప్రాపర్టీ, ఇంకే ప్రాపర్టీ అయినా క్లెయిమ్ చేస్తారు, మేడ్ బి మూవబుల్ మేడ్ బి మూవబుల్. సో 2 or more persons అడ్వర్స్ గా క్లెయిమ్ చేస్తుంది అనమాట, డబ్బు గానీ అప్పు అప్పు రిలేటెడ్ సమ్ గానీ, లేదంటే ఏదైనా మూవబుల్ ఆర్ రిమూవబుల్ ప్రాపర్టీ గానీ. నాకు చెందాలి అంటే నాకు చెందాలని చెప్పి ఇద్దరు పర్సన్స్, ఒక పర్సన్ ఏ పర్సన్ అయితే అది హోల్డ్ చేస్తున్నారో, ఆ అప్పో డబ్బో ప్రాపర్టీయో ఏ పర్సన్ అయితే హోల్డ్ చేస్తున్నారో వారి నుంచి 2 or more persons అది నాకు చెందాలి అని చెప్పి వాళ్ళు అడ్వర్స్ గా క్లెయిమ్ చేస్తున్నారట. అండ్ అని ఇంకేం చెప్తారు, హూ క్లెయిమ్స్ నో ఇంట్రెస్ట్ దేర్ ఇన్, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఏ పర్సన్ అయితే దాన్ని హోల్డ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ ప్రాపర్టీని, వారికి ఆ ప్రాపర్టీ మీద ఏం ఇంట్రెస్ట్ లేదు అనమాట. హీ హోల్డ్స్ నో ఇంట్రెస్ట్ దేర్ ఇన్ అదర్ దాన్ ఫర్ చార్జెస్ ఆఫ్ ద కాస్ట్, దాన్ని హోల్డ్ చేయడానికో లేకపోతే ఈ సూట్ ఫైల్ చేయడానికి ఏం చార్జెస్ అయి ఉంటాయో, ఏం కాస్ట్ అయి ఉంటాయో, అవి తప్ప వారికి ఆ ప్రాపర్టీ మీద ఏ ఇంట్రెస్ట్ లేదనమాట. ఎవరు అడుగుతారో, ఎవరు రైట్ఫుల్ క్లెయిమ్ ఉంటో వాళ్ళకి ఇచ్చేసే ఇంటెన్షన్ ఉందనమాట. అండ్ హూ ఇస్ రెడీ టు పే ఆర్ డెలివర్ టు ద రైట్ఫుల్ క్లెయిమెంట్ సచ్ అదర్ పర్సన్ మే ఇన్స్టిట్యూట్ సూట్. సచ్ అదర్ పర్సన్ అంటే ఎవరు ఎవరి ఎవరికైతే ఆ ఇష్యూ తలెత్తిందో, ఎవరికి ఇవ్వాలని ఇష్యూ తలెత్తిందో ఆ వ్యక్తి అనమాట. సచ్ అదర్ పర్సన్ మే ఇన్స్టిట్యూట్ సూట్ ఆఫ్ ఇంటర్ప్లీడర్ అగెన్స్ట్ ఆల్ క్లెయిమెంట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆబ్టైనింగ్ ఎ డెసిషన్ as to the person to whom the payment of delivery shall be made or obtained and of obtaining indemnity for himself. So, ee concerned vyakti evaraithe undinaro evar nunchi aithe 2 or more persons okay debt or property or claim chestunaro money atvanti vyakti court ki velli suit file chestaru anamata. Emani ante let the court decide who the rightful claimant is
దెన్ ఐ షుల్ పే టు ద రైట్ఫుల్ క్లెయిమెంట్ ద కన్సర్న్ థింగ్ అని చెప్పి ఫైల్ చేస్తాడు అనమాట. సో అటువంటి సూట్ ఏమైతే ఉందో దాన్ని ఇంటర్ ప్లీడర్ సూట్ అని చెప్తారు. ఇంటర్ ఈస్ ఇన్ బిట్వీన్ ప్లీడర్ అంటే దోస్ హూ ఆర్ ప్లీడింగ్ రైట్. సో ఇస్ ఇస్ క్లియర్ అండి? ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సెక్షన్ క్లియర్? Yes, yes, ma'am. చలో ఇంకేం చెప్తారంటే, ప్రొవైడెడ్ దాట్ వేర్ ఎ సూట్ ఇస్ పెండింగ్ ఇన్ విచ్ ఆల్ రైట్స్ ఆఫ్ పార్టీస్ కెన్ ప్రాపర్లీ బి డిసైడెడ్ నో దట్ సూట్ ఆఫ్ ఇంటర్ప్లీడెడ్ బి ఇన్స్టిట్యూటెడ్. ఇంకా ఫర్దర్గా ప్రొవిజన్ అంటే ఎక్సెప్షన్ ఏం చెప్తుందంటే, ఏదైనా ఏ ఏ ప్రాపర్టీనైతే ఫ్యూ పర్సన్స్ 2 లక్ష ఇద్దరు లక్ష ఎక్కువ మంది వ్యక్తులు అడ్వర్స్గా క్లెయిమ్ చేస్తున్నారు నాకు చెందాలి నాకు చెందాలి అని, వారు ఆల్రెడీ ఒక సూట్లో ఉండుండి ఆ విషయం నిమిత్తం సూట్ నడుస్తుండండి, ఆ సూట్లోనే ఎవరు రైట్ఫుల్ క్లెయిమ్ అంటే డిసైడ్ అయిపోయే ఛాన్సెస్ ఉండుంటే కనుక మళ్ళీ ఇంటర్ప్లీడర్ సూట్ వేరేగా ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తుంది. బికాస్ ఆ సూట్లో ఆల్రెడీ రైట్ఫుల్ క్లెయిమెంట్ ఎవరో డిసైడ్ అవుతారు. క్లెయిమెంట్ ఈస్ ఎ పర్సన్ హూ ఇస్ క్లెయిమింగ్ సంథింగ్ కదా. సో ఈ రైట్ఫుల్ క్లెయిమెంట్ ఎవరో ఆ సూట్లో డిసైడ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకొక సూట్ ఫైల్ చేస్తే దాని ఇంటర్ప్లీడర్ సూట్ అని మీరేం పేరు పెట్టక్కర్లేదు, వేరే సూట్ ఫైల్ చేయక్కర్లేదు అని చెప్పి చెబుతుంది అనమాట ఈ ప్రొవిజన్ రైట్. దీని రిలేటెడ్ ప్రొసీజరల్ ప్రొవిజన్స్ అన్ని మనకి ఆర్డర్ 35లో ఉంటాయండి. విల్ రీడ్ వెన్ వీ గో ఓవర్ దేర్. ఫర్ టైమ్ బీయింగ్ విల్ నో ది సబ్స్ట్రాక్షన్ రైట్. అదర్వైజ్ ఐల్ చెక్ వెదర్ 35 ఇస్ కనెక్టెడ్ విత్ ఎనీ అదర్ ఇష్యూస్. గివ్ మీ మూమెంట్. Order 35, right? Chalo, there's a in law ekku levu 6 rules e unnayandi. We'll go with order 35 please. Can I have order 35 on the screen, sir? Meanwhile, persons who are having books, please go through your bare acts. Interpreter-related, manam chadukunni substantial provision 88 lo chadukunnam. Interpreter suit ante emiti, enduku file chestaru, evaru meeda file chestaru anedi manam section 88 lo chadukunnam. To a person has a right to institute a interpreter suit anedi manam chadukunnam anamata. To dan related procedural provisions em untay anedi order 35 lo untayi. I'll read the rule 1. Orders anni దర్ నథింగ్ బట్ అ సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. రూల్స్ ఫామ్ లోనే ఉంటాయి ఆర్డర్స్. సో రూల్ 1లో ఏం చెప్పారు, ప్లెయింట్ ఇన్ ఇంటర్ప్రిటర్ సూట్. ఇంటర్ప్రిటర్ సూట్ లోను ప్లెయింట్ ఎలా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. మనం ఏదైనా సూట్ ప్లెయింట్ ప్రెసెంట్ చేసి కదా మనం ఇన్స్టిట్యూట్ చేస్తాం. ఈ ఇంటర్ప్రిటర్ సూట్ లోను ప్లెయింట్ ఎలా ఉండాలి, ఏ కంటెంట్స్ ఉండాలి అనేది రూల్ 1లో చెప్తారనమాట. ఇన్ ఎవ్రీ సూట్ ఆఫ్ ఇంటర్ప్రిటర్ ద ప్లెయింట్ షల్ ఇన్ ఎడిషన్ టు ద అదర్ స్టేట్మెంట్స్ నెససరీ ఫర్ ద ప్లెయింట్ స్టేట్ అంటే ఇప్పుడు ప్లెయింట్ కి సంబంధించిన రూల్స్ ఉంటాయి కదా, ప్లెయింట్ ఫార్మాట్ ఇలా ఉండాలి, ప్లెయింట్ లో ఈ అంశాలు ఉండాలి అని చెప్పి ఎక్కడ రాసి ఉందండి, ఏ ఆర్డర్ లో రాసి ఉంటుంది, ఆర్డర్ 7లో రాసి ఉంటుంది కదా. సో అందులో చెప్పే అంశాలు కాకుండా ఇంకా అడిషనల్ గా ఏముండాలి అనేది చెప్తారనమాట. ఎవ్రీ సూట్ ఆఫ్ ఇంటర్ప్లీడర్ ఇన్ ఎవ్రీ సూట్ ఆఫ్ ఇంటర్ప్లీడర్ ద ప్లెయింట్ షల్ ఇన్ ఎడిషన్ టు అదర్ స్టేట్మెంట్స్ నెససరీ ఫర్ ద ప్లెయింట్స్. ప్లెయింట్ లో జనరల్ గా ఉండాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కాక ఇంటర్ప్రిటర్ సూట్ కి సంబంధించి కొన్ని అడిషనల్ అంశాలు కూడా కలిగి ఉండాలి అని చెప్పి చెబుతోంది. ఆ అంశాలు ఏమిటి అంటే, ఏ క్లాజ్ ఎలా చెప్తారు, ద ప్లెయింటివ్ క్లెయిమ్స్ నో ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఇన్ డిస్ప్యూట్ అదర్ దాన్ ద చార్జెస్ ఆఫ్ ద కాస్ట్. ఇదైతే చాలా గట్టిగా కంపల్సరీగా రాయాల్సి ఉండే. ఏమని రాయాలి, ఇంటర్ప్రిటర్ సూట్ యొక్క మెయిన్ అంశం ఇదే, నాకు ఆ ప్రాపర్టీ మీద ఏ ఇంట్రెస్ట్ లేదు, ఐఎమ్ డెలివర్ I'm ready to deliver it to the rightful claimant. But నాకు కొన్ని ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ సూట్ ఫైల్ చేయడానికి అయిన ఛార్జెస్ కాస్ట్ ఏవైతే ఉండినాయో అవైతే ఇప్పించండి, బికాస్ అవి నేను నా పాకెట్ నుంచి పెట్టుకోలేను కదా, అందుకని అవైతే ఇప్పించండి అని చెప్పి ఈ ఇది అయితే రాయాల్సి ఉంటుందట ప్లెయింట్లో అడిషనల్గా. అండ్ దెన్ ద క్లెయిమ్స్ మేడ్ బై ద డిఫెండెంట్స్ ఓరల్లీ. ఆబ్వియస్గా ఈ పర్సన్ ఆ ఇద్దరు లెక్క ఎక్కువ మంది వ్యక్తుల్ని మీతో సూట్ ఫైల్ చేస్తున్నారంటే వాళ్ళు డిఫెండెంట్స్ అవుతారు కదా. ఈయన ఫైల్ చేస్తున్న వారు ప్లెయింటిఫ్ అవుతారు, ఎవరికి అగేనెస్ట్ గా ఫైల్ చేస్తున్నారో వారు డిఫెండెన్స్ అవుతారు కదా.
సో ఆ డిఫెండెంట్స్ చేస్తున్న క్లెయిమ్స్ ఏమిటో అవి కూడా ప్లెయింట్లో క్లియర్గా మెన్షన్ చేసే తీరాలట. అండ్ దెన్ క్లాజ్ సి చెప్తుంది దట్ దర్ ఇస్ నో కొలిషన్ బిట్వీన్ ద ప్లెయింటిఫ్ ఆర్ ఎనీ అదర్ డిఫెండెంట్స్. ఈ ప్లెయింటిఫ్ డిఫెండెంట్స్ కొల్యూడ్ అయిపోయి సూట్ ఫైల్ చేయట్లేదు అన్న అంశం కూడా రాసే ఉండాలట అందులోను. సో ప్లెయింట్లోను జనరల్ ప్లెయింట్లో ఉండాల్సిన అంశాలు కాకుండా ఈ 3 పాయింట్స్ అయితే ఉండే తీరాలట. మనం రాసే తీరాల ప్లెయింట్లో అని చెప్పి చెప్తున్నారు ఈ ఇంటర్ప్రిటర్ సూట్ కి సంబంధించిన ప్లెయింట్లో. అండ్ దెన్ రూల్ 2 చెబుతుంది పేమెంట్ ఆఫ్ ఎ థింగ్ క్లెయిమ్డ్ ఇన్ టు ది కోర్ట్ వేర్ ది థింగ్ క్లెయిమ్డ్ ఇస్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ పెయిడ్ ఇన్ టు ది కోర్ట్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ది కోర్ట్ ద ప్లెయింటిఫ్ మే బి రిక్వైర్డ్ టు సో పే ఆర్ ప్లేస్ ఇట్ బిఫోర్ ది కోర్ట్ హీ క్యాన్ బి ఎంటైటిల్డ్ టు ఎనీ ఆర్డర్ ఇన్ ది సూట్. అంటే సూట్ వారు దేనికోసం ఫైల్ చేస్తున్నారు, పలానా పలానా అమౌంట్ ఆఫ్ మనీ ఇద్దరు లేక ఎక్కువ మంది వ్యక్తులు క్లెయిమ్ చేస్తున్నారు అనుకోండి, ఆ అమౌంట్ తీసుకొచ్చి కోర్టులో డిపాజిట్ చేసేయచ్చట. లేదు పలానా పర్టికులర్ ప్రాపర్టీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అనుకో, ఆ ప్రాపర్టీ కూడా దాని కస్టడీ అంటే దాని డాక్యుమెంట్స్ మూవబుల్ ప్రాపర్టీ అయితే మూవబుల్ ప్రాపర్టీ తీసుకొచ్చి కోర్టు కస్టడీలో పెట్టాలంటే, ఇదిగోండి దీని నిమిత్తం ఇష్యూ జరుగుతోంది. ఇది అయితే నేను ఆ రైట్ఫుల్ పర్సన్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, కానీ ఆ రైట్ఫుల్ పర్సన్స్ ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నట్టు క్లెయిమ్ చేస్తున్నారు ఇక్కడ, నాకు ఎవరికి ఇవ్వాలో బాధపడలేదు తెలియలేదు. సో యూ డిసైడ్ హూ ద రైట్ఫుల్ క్లెయిమెంట్ ఇస్ అండ్ కుదిరితే మీరే ఇచ్చేసేయండి, ఇదిగో మీ ముందు ప్లేస్ చేస్తున్నాను, ఇది దీనికి సంబంధించిన ఈ అంశానికి సంబంధించి ఇక్కడ ఇష్యూ నడుస్తుందని చెప్పి ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఏమైతే ఉందో డబ్బులు ప్రాపర్టీయో ఏమైతే అది తీసుకొచ్చి కోర్టు కస్టడీకి ఇచ్చేస్తారంట, కోర్టు ముందు అప్పచెప్పేస్తారట. అది అది అంటే కుదిరిన మేరకి అట్లా తీసుకొచ్చి కోర్టుకి ఇచ్చేసింది, ఏ అంశం అయితే ఇష్యూలో నడుస్తుందో అది తీసుకొచ్చి కోర్టుకి ఇచ్చేసింది అని చెప్పి చెప్పింది రూల్ 2 అనమాట. దెన్ సబ్ రూల్ 3 చెబుతుంది ప్రొసీజర్ వేర్ డిఫెండెంట్ ఈస్ సూయింగ్ ప్లెయింటివ్ వేర్ ఎనీ ఆఫ్ ది డిఫెండెంట్స్ ఇన్ అన్ ఇంటర్ప్రిటర్ సూట్ ఈస్ యాక్చువల్లీ సూయింగ్ ద ప్లెయింటివ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద సూట్ ద కోర్ట్ ఇన్ విచ్ ద సూట్ అగేన్స్ ద ప్లెయింటివ్ ఇస్ పెండింగ్ షల్ బి ఇన్ఫార్మ్డ్ బై ద కోర్ట్ in which interpreter suit has been instituted, stay the proceedings against him, and his cause in the suit so stayed may be provided in such suit. But if, and in so far as are not provided in that suit, they may be added to the cause incurred in interpreter suit. Simple ga enti ante, already issue nadustunda, aa defendant emo plaintiff meeda suit file chesaranta. Ante, ye person aithe adi ichchadaniki ready ga unnaro, adi naaku chendutadi, naaku ivvandi ani cheppi, ఆ ప్లెయింటిఫ్ మీద సూట్ ఫైల్ చేసే ఉన్నారంట డిఫెండెంట్ ఎవరు. సో ఉండినప్పుడు ఆ అంశాన్ని తీసుకొచ్చి ఇంటర్ప్రిటర్ సూట్ ఫైల్ చేసినప్పుడు తీసుకొచ్చి కోర్టుకి చెప్పాలట, అయ్యా ఇదిగో ఇదే సేమ్ డిఫెండెంటే నా మీద సూట్ ఫైల్ చేస్తున్నారు సేమ్ ఇష్యూ రిలేటెడ్ గానీ అని చెప్పి ఉండాలంట. అప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే అక్కడ ఫస్ట్ ఆ డిఫెండెంట్ ఫైల్ చేసిన సూట్ ఏమైతే ఉందో దాన్ని ఆపేస్తుందంట. ఆపేసి దాని కాస్ ఎందుకంటే అది సేమ్ ఇష్యూ ఇక్కడ నడుస్తుంది కదా, మీరు ఇంటర్ప్రిటర్ సూట్ ఫైల్ చేస్తారు ఇక్కడ, ఇక్కడే అంశం అదే అంశం నడవాలి. సో మళ్ళీ ఆ సూట్ ఎందుకు నడపడం అందుకని చెప్పి కోర్ట్ ఆ సూట్ అయితే ఆపేస్తుందట. అండ్ దెన్ దాన్ని డిస్మిస్ చేస్తే దాని కాస్ట్ ఏమైతే అయినాయో అవి అక్కడ ఇప్పించేస్తుంది. ఇన్ కేస్ ఆ పర్టికులర్ సూట్ లో కనుక కాస్ట్ ఇవ్వకపోతే ఈ ఇంటర్ప్రిటర్ సూట్ లోను ఆ సూట్ రిలేటెడ్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో చార్జెస్ కాస్ట్ అవి ఈ సూట్ లో ఇప్పించేస్తుంది అనమాట. అట్ ద ఎండ్ ఆఫ్ ద కన్క్లూషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ రైట్ అంతే చెప్తుంది ఇక్కడ. అండ్ దెన్ రూల్ 4 చెప్తుంది ప్రొసీజర్ ఎట్ ఫస్ట్ హియరింగ్ అవుతుంది కదా, అంటే ప్లెయింటిఫ్ సూట్ ఫైల్ చేస్తారు డిఫెండెంట్స్ కి సమన్స్ వెళ్తాయి వారిని కోర్టు ముందుకు హాజరు కమ్మని కదా సమన్స్ ఇస్తారు. సో అట్లా అయినప్పుడు ఆ పర్టికులర్ డేట్ రోజు అన్ని పాతేసి కోర్టుకు వస్తారు కదా, అప్పుడు ఏమవుతుంది ఆ ప్రొసీజర్ ఏమిటి అనేది చెప్తున్నారు. ప్రొసీజర్ ఎట్ ఫస్ట్ హియరింగ్ ద కోర్ట్ మే డిక్లేర్ ద ప్లెయింటిఫ్ ఇస్ డిశ్చార్జ్ ఫ్రమ్ ఆల్ లయబిలిటీ టు ద డిఫెండెంట్స్ in respect of the thing claimed, award him his cause and dismiss him from the suit. And just that our first hearing untadi kada iddar parties a plaintiff or defendant court ku vastaru kada vachinappudu em chestundante plaintiff ni atani liability nunchi discharge chesestundante ante ye vastu aithe atanu a particular concerned person ki ivvalsi undindo deni nimittam aithe interpreter suit file ayindo adi court ki teeskochi appa cheppesaru kabatti వారు ఇంక చేతులు దులిపేసుకుంటారు అనమాట. ఇదిగో నాకు ఇంకేం ఇష్యూ లేదు, మీరు కొట్టుకోండి, కోర్టు చెప్తుంది మీలో ఎవరు రైట్ ఫుల్ పేమెంటో
డిసైడ్ చేశాక కోర్టే మీకు ఇచ్చేస్తుంది ఆ రైట్ ఫుల్ క్లైమెంట్ కి. ఆ ప్రాపర్టీ నేను ఆల్రెడీ కోర్టుకి అప్పచెప్పేశాను, కోర్టే మీకు ఇచ్చేస్తుంది. సో నేను పనిమాల నేను ప్రతిసారి కోర్టుకి రావాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి ఆ అసో కోల్డ్ ప్లేంటిఫ్ ఎవరైతే ఉన్నారో ఇంటర్ప్రిటర్ సూట్ లోను ఆ ప్లేంటిఫ్ ని రిలీవ్ చేసేస్తుంది ఆ సూట్ నుంచి అని చెప్పి చెప్తుంది. అండ్ అతనికి ఇప్పించాల్సిన కాస్ట్ ఏమైతే ఉన్నాయో ఆ సూట్ ఫైల్ చేయడానికి ఆ కాస్ట్ అయితే ఇప్పించేస్తుంది అని చెప్పి చెబుతుంది అనమాట. రైట్, అది క్లాస్ 8. క్లాస్ బిలో చెప్తున్నారు, ఇఫ్ ఇట్ థింక్స్ దట్ జస్టిస్ ఆర్ కన్వీనియన్స్ సో రిక్వైర్డ్ రిటైన్ ఆల్ పార్టీస్ అంటిల్ ద ఫైనల్ డిస్పోజల్ ఆఫ్ ద సూట్. లేదు, కోర్టు కనిపించింది ఈ సూట్ డిస్పోజ్ ఆఫ్ అయిందాక అందరు పార్టీస్ ఇందులో ఉండాల్సిందా, అందరు పార్టీస్ ఇన్ ది సెన్స్ ఆబ్వియస్లీ ప్లేంటిఫ్ కూడా ఉండి తీరాల్సిందని చెప్పి కోర్టు భావిస్తే అతన్ని రిలీవ్ చేయదు, అట్టే పెడుతుంది అనమాట. సూట్ ఫైనల్ గా డిస్పోజ్ ఆఫ్ అయ్యేదాకా సూట్ లో పార్టీగానే ఉంచుతుందా ప్లేంటిఫ్ ని కూడా. అండ్ సబ్సెక్షన్ 2 సేస్ వేర్ ద కోర్ట్ ఫైండ్స్ దట్ ద అడ్మిషన్స్ ఆఫ్ ద పార్టీస్ ఆర్ అదర్ ఎవిడెన్స్ ఎనేబుల్ ఇట్ టు డూ సో ఇట్ మే అడ్జుడికేట్ ద టైటిల్ ఆఫ్ ద థింగ్ క్లెయిమ్డ్. ఇప్పుడు కోర్ట్ కల వెళ్ళినప్పుడు అడ్మిషన్స్ తీసుకుంటే కదా మన అడ్మిషన్స్ అని చదువుకున్నాం, అడ్మిషన్స్ చదువుకోలేదు సో ఆర్డర్ లో చదువుకున్నాం లేండి. సో అడ్మిషన్ ఇస్ నథింగ్ బట్ మన అందరికి తెలిసిన ఒక పార్టీ తన లయబిలిటీ ఒప్పుకుంటే రైట్ దాన్ని అడ్మిషన్ అని చెప్పి పిలుస్తాం కదా. సో ఆ అడ్మిషన్స్ లోను ఈ రైట్ఫుల్ క్లైమెంట్ ఎవరో తెలిస్తే ఇంకా మళ్ళీ ఇంకా సూటు ఆ ఎవిడెన్స్ తీసుకోవడం ఇవన్నీ వేస్ట్ కదా. సో అడ్మిషన్ బేస్ చేసుకొని టైటిల్ ఎవరికైతే చెందుతుందో వారిని డిసైడ్ చేసేసి వీరికే ఈ సోన్ సో థింగ్ చెందుతుందని అది వారికి ఇచ్చేస్తుంది అనమాట. రైట్, ఇట్స్ సబ్సెక్షన్ 2. దాని 3 చెప్తుంది అడ్మిషన్స్ ఆఫ్ ద పార్టీస్ డి నాట్ ఎనేబుల్ ద కోర్ట్ సో టు అడ్జుడికేట్ ఇట్ మే డైరెక్ట్ దట్ అన్ ఇష్యూ ఆర్ ఇష్యూస్ బిట్వీన్ ద పార్టీస్ బి ఫ్రేమ్డ్ అండ్ ట్రైడ్. ఏం చేస్తుంది, పైన అడ్మిషన్స్ లో తెలిసింది అనుకోండి సో అన్ సో పార్టీ రైట్ ఫుల్ క్లైమ్ అండ్ మిగతా పార్టీస్ కూడా అవునండి ఒప్పుకుంటున్నాము, డిఫెండెంట్ వన్నే దానికి రైట్ ఫుల్ ఓనరు, మేము రాంగ్ ఫుల్ గానే క్లెయిమ్ చేస్తామని చెప్పి డిఫెండెంట్స్ అడ్మిట్ అయిపోయారు అనుకోండి రెస్ట్ ఆఫ్ ద డిఫెండెంట్స్. సో డిఫెండెంట్ వన్ కి ఆ ప్రాపర్టీ ఏమైతే చెందాలో అది ఇచ్చేస్తుంది కదా. లేదు, అలాంటి అడ్మిషన్స్ లో కనుక ఏం తెలిసి రాలేదు, ఎవరు అడ్మిట్ చేయలేదు అనుకోండి, అందరూ కంటెస్ట్ చేస్తున్నారు నాదంటే నాది నాకు వర్తిస్తుంది అని చెప్పి అందరూ కంటెస్ట్ చేస్తున్నారు అనుకో, అప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తుంది అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ రీడింగ్ తర్వాత ఏం చేస్తుంది, పార్టీస్ ని విన్న తర్వాత ఇంకా వీళ్ళు కంటెస్టే చేస్తున్నారని భావించినప్పుడు ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తుంది. అంటే ఆ పర్టికులర్ సూట్ లో ఉన్న గొడవ ఏమిటి, ఆ కోర్టు ఏం డిసైడ్ చేయాల్సింది, ఏం డిసైడ్ చేసి దేని రిలేటెడ్ గా జడ్జ్మెంట్ ఇవ్వాల్సి ఉంది అనే అంశాన్ని కోర్టు గుర్తిస్తుంది అండ్ దాన్ని ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ అని చెప్పి మనం పిలుస్తాం అనమాట. కోర్టు కొన్ని ఇష్యూస్ ఫ్రేమ్ చేసుకుంటుంది, అసలు ఒరిజినల్ గా సూట్ లో డిసైడ్ చేయాల్సిన మ్యాటర్ ఏమిటి అనేది రైట్, దాన్ని వి కాల్ దెమ్ ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్. టోటల్ ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తుంది కోర్ట్. ఇంకా ఏం చేస్తుంది, అండ్ దానికి సంబంధించి ట్రయల్ కండక్ట్ చేస్తుంది. ట్రయల్ అంటే ట్రయల్ కండక్ట్ చేస్తుంది అని రైట్. ట్రయల్ ఇస్ నథింగ్ బట్ మళ్ళీ మళ్ళీ అగైన్ ఏ పార్టీస్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఎవిడెన్స్ తెచ్చుకుంటారు అనమాట. ఇంకా బిలో చెప్తుంది క్లాస్ బిలో దట్ ఎనీ క్లైమెంట్ బి మేడ్ ఎ ప్లేంటివ్ ఇన్ లూ ఆఫ్ ఆర్ ఇన్ ఎడిషన్ టు ద ఒరిజినల్ ప్లేంటివ్. సో అదే అంశంలోనే ఈ ప్లేంటివే కాకుండా ఇంకెవరైనా ప్లేంటివ్ కింద చేర్చాలి అని చెప్పి కోర్టు భావిస్తే, లేదు ఎవరైనా క్లైమెంట్ దీన్ని ఏమంటారంటే డిఫెండెంట్ విల్ బి టర్న్ ఇన్ టు ప్లేంటిఫ్ అనమాట, ట్రాన్స్పోజింగ్ ఆఫ్ పార్టీస్ అని చెప్పి పిలుస్తారు. దీనికోసం మనం తర్వాత చదువుకుందాం. సో ఇందులో డిఫెండెంట్ ఎవరైనా ప్లేంటిఫ్ కింద మారిపోవాలని అనుకున్నాను అనుకోండి, అప్పుడు హీ కెన్ బి మేడ్ దట్ పర్టికులర్ డిఫెండెంట్ కెన్ బి మేడ్ యాజ్ కో ప్లేంటిఫ్ అనమాట. రైట్, ఇది సబ్సెక్షన్ బి చెప్తోంది. అండ్ షీల్ ప్రొసీడ్ టు ట్రై దిస్ అవుట్ ఇన్ ఆర్డినరీ మేనర్, అంటే ఆ పర్టికులర్ వ్యక్తికి కూడా డౌటే ఇది ఎవరికి చెందాలి ప్రాపర్టీ అన్నట్టు, అంటే అది ఉన్న డిఫెండెంట్స్ లో ఇంకెవరికి చెందాలి, హూస్ రైట్ ఫుల్ ఆనర్ అని చెప్పి డిఫెండెంట్ కి కూడా కన్ఫ్యూజన్ ఉండినప్పుడు ఆ డిఫెండెంట్ మేబీ ట్రాన్స్పోజ్ చేసే ప్లేంటిఫ్ అనమాట, అతను ప్లేంటిఫ్ అయిపోతారు, ప్లేంటిఫ్ తో చేస్తారు అనమాట. రైట్, ఇది రూల్ 4. అండ్ దెన్ రూల్ 5 చెప్తోంది ఏజెంట్స్ అండ్ టెనెంట్స్ మే నాట్ ఇన్స్టిట్యూట్ ఇంటర్ప్రిటర్ సూట్. ఇదైతే ఇంపార్టెంట్ అంశం, ఏజెంట్స్ కానీ టెనెంట్స్ కానీ ఇంటర్ప్రిటర్ సూట్ ఫైల్ చేయడానికి లేదు అని చెప్పి చెబుతోంది. ఎందుకుంటుందట, టెనెంట్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక ఏ అనే పర్సన్ బి అనే వ్యక్తి యొక్క ఇల్లు ఇల్లుని అద్దెకి తీసుకొని ఉంటున్నారు అనుకో, తో ఇక్కడ ఏ ఆల్రెడీ రికగ్నైజ్డ్ బి యాజ్ ద కన్సర్న్ ఓనర్ ఆఫ్ దట్ పర్టికులర్ హౌస్ కదా. మళ్ళీ ఇప్పుడు ఇంకెవరో వ్యక్తి వచ్చేసి వచ్చి ఆ రెంట్స్ నాకు ఇచ్చే అని చెప్పి అడిగారు అనుకో, అప్పుడు బి వెళ్ళి ఇంటర్ప్రిటర్ సూట్ నేను ఏకి ఇవ్వాలా సికి ఇవ్వాలా అని చెప్పి బి ఇంటర్ప్రిటర్ సూట్ ఫైల్ చేయడానికి లేదు, బికాస్
మీకు సంబంధించినంత వరకు మీరు ఎవరి నుంచి అద్దెకి తీసుకున్నారు, ఏ అనే వ్యక్తి దగ్గర నుంచి ఇల్లు అద్దెకి తీసుకున్నారు, ఏ రైట్ఫుల్ ఓనర్ అని మీరు నమ్ముతున్నారు. మళ్ళీ ఇక్కడ మీరు వచ్చి ఇంటర్ప్లీడర్ సూట్స్ ఫైల్ చేయడానికి లేదు అనమాట, బికాస్ యూ రికగ్నైజ్ సర్టన్ పర్సన్ యాజ్ ఓనర్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రాపర్టీ ఆర్ సమ్ ఏదైతే అది అనమాట, రైట్? మీరు ఒక వ్యక్తి దగ్గర నుంచి అప్పు తీసు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర నుంచి అప్పు తీసుకున్నాను అనుకోండి, లెటర్ సి అనే వ్యక్తి వచ్చి ఆ అప్పు బికి కాదు నా దగ్గర నుంచి తీసుకున్నా నాకే చెల్లించు అంటే ఏకి తెలుస్తుంది కదా ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకున్నారో. మళ్ళీ వేరొక క్లెయిమెంట్ మీద వెళ్ళి ఇంటర్ప్లీడర్ సూట్ ఫైల్ చేసి అయ్యా మీరు డిసైడ్ చేయండి ఎవరు రైట్ క్లెయిమెంట్ అని అనడానికి లేదు అని చెప్పి చెబుతోంది రూల్ 5 అనమాట. నథింగ్ ఇన్ దిస్ ఆర్డర్ షాల్ బి డీమ్ టు ఎనేబుల్ ఏజెంట్స్ టు సూట్ ద ప్రిన్సిపల్స్. ఎవరెవరికి ఇంటర్ప్రిటర్ సూట్స్ ఫైల్ చేసే అధికారం లేదు అంటే ఏజెంట్స్ కి ప్రిన్సిపల్స్ కి అగెన్స్ట్ గా ఫైల్ చేయడానికి లేదు, బికాస్ ఒక కన్సర్న్ ఏజెంట్ ఒక కన్సర్న్ ప్రిన్సిపల్ దగ్గరనే వర్క్ చేస్తారు. మళ్ళీ ఇంకెవరో వచ్చి నీకు ఏజెంట్ ఏ కాదు నేను నీకు ఏజెంట్ అంటే ఆ ఏజెంట్ కి తెలుస్తుంది కదా ఎవరి కింద వర్క్ చేస్తున్నారు. బి వచ్చి నేను నీ ఏజెంట్ అన్నంత మాత్రం సారీ సి వచ్చి నేను నీ ఏజెంట్ అన్నంత మాత్రాన వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి బాబు ఏఆ నాకు ఏజెంట్ సిఆ అని కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఇంటర్ప్రిటర్ సూట్ ఫైల్ చేయక్కర్లేదు కదా. సో అందుకని ఆ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ ని తీసుకొచ్చారు అనమాట. సో ఏజెంట్స్ వాళ్ళ ప్రిన్సిపల్స్ కి అగెన్స్ట్ గా ఇంటర్ప్రిటర్ సూట్ ఫైల్ చేయడానికి లేదు. ఆర్ టెనెంట్స్ టు సూ ద ల్యాండ్ లార్డ్స్, మళ్ళీ ల్యాండ్ లార్డ్స్ మీద ఎవరైనా ఒకరికన్నా ఎక్కువ వ్యక్తులు నేను ల్యాండ్ లార్డ్ నేను చెప్పినప్పుడు నువ్వు ఏ ల్యాండ్ లార్డ్ దగ్గర అద్దెకి తీసుకొని ఉంటున్నావో మీకు తెలుసు కాబట్టి మళ్ళీ మీకెందుకు కన్ఫ్యూషన్, వాళ్ళు వాళ్ళకు గొడవలు ఉంటే వాళ్ళు కొట్టుకుంటారు, యు ఆర్ నో వే కనెక్టెడ్. మీరు ఎవరికి అద్దె ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళే రైట్ఫుల్ ఓనర్ అన్నట్టు మీకు సంబంధించినంత వరకు. సో యూ కెనాట్ ఏ టెనెంట్ కెనాట్ ఫైల్ అండ్ ఇంటర్ప్లీడర్ సూట్ అనమాట, అది చెప్తోంది ఇక్కడ. సో ఏజెంట్స్ కానీ టెనెంట్స్ కానీ వాళ్ళ ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళ ఓనర్స్ కి అగెన్స్ట్ గా కానీ ల్యాండ్ లార్డ్స్ కి అగెన్స్ట్ గా కానీ ఇంటర్ప్లీడర్ సూట్ ఫైల్ చేయడానికి లేదు, బికాస్ దే నో హూ ద రైట్ఫుల్ ప్రిన్సిపల్ ఆర్ ద రైట్ఫుల్ ఓనర్ ఈస్ అని. ఓకేనా? ఇంకా ఇక్కడ ఇలస్ట్రేషన్ ఇచ్చారు. ఏ డిపాజిట్స్ అ బాక్స్ ఆఫ్ జీవెల్స్ విత్ బి యాజ్ హిస్ ఏజెంట్, సి అలెజెస్ దట్ ద జీవెల్స్ వర్ రాంగ్ఫుల్లీ ఆబ్టెయిన్డ్ ఫ్రమ్ హిమ్ బై ఏ అండ్ క్లెయిమ్స్ దెమ్ ఫ్రమ్ బి. బి కెనాట్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇంటర్ప్రిటర్ సూట్ అగెన్స్ట్ చేయన్సి అని చెప్పాను కదా. ఏం చెప్తున్నారు ఎగ్జాంపుల్లోను, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర ఒక డబ్బాతో తీసుకొచ్చి బాక్స్తోను జీవెల్స్ అండ్ జీవెల్స్ ఇస్ నథింగ్ బట్ ఆర్నమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టుకున్నారట, నీ దగ్గర పెట్టుకో నేను మళ్ళీ ఊరి నుంచి వచ్చేసాక నాకు ఇచ్చేసేయండి అని చెప్పి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి బాక్స్తోను కొన్ని బంగారు ఆభరణాలు ఇచ్చారట. ఇచ్చిన తర్వాత ఇప్పుడు సి వచ్చి అరే రే అవన్నీ నావి, నా దగ్గర నుంచి ఏ తీసుకొని నీకు తీసుకొచ్చి ఇచ్చేసారు అవన్నీ నావి నాకు ఇచ్చేసాయంటే బి సికి ఇవ్వడానికి లేదు అండ్ వాళ్ళిద్దరిలో ఎవరు రైట్ఫుల్ ఓనర్ తేల్చుకోవడానికి ఇంటర్ప్రిటర్ సూట్ ఫైల్ చేయడానికి లేదు, బికాస్ మీకు బాక్స్ ఎవరు ఇచ్చారు ఏ ఇచ్చారు రైట్ఫుల్ ఓనర్ ఎవరో వాళ్ళు కొట్టుకుంటారు, మీకు అనవసరం, మీకు ఏ ఇచ్చారు కాబట్టి మీకు సంబంధించిన వరకు దాని రైట్ఫుల్ ఓనర్ ఏకే ఇచ్చేసాను. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి కోర్టుకి వెళ్ళి ఇంటర్ప్రిటర్ సూట్ ఏం ఫైల్ చేయక్కర్లేదు అని చెప్పి చెబుతుంది అనమాట ఆ ఇలిస్ట్రేషన్. సిమిలర్లీ ఇస్ అదర్ ఇలిస్ట్రేషన్ ఐ నాట్ గోయింగ్ టు దిస్. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా వాట్ ఇన్ ఇంటర్ప్రిటర్ సూట్ ఇస్? Yes, madam. Yes, ma'am. Chalo. Chalo, then. So, we'll go into other part. We are done with part 4 with this. Now, we'll enter into part 5. Like, part 5, like, chapter on the special proceedings. Kosam chapter on the ain't these special proceedings. And there are none other than alternative dispute resolutions. And it's title, no? Manam chadukunta on it. And to give an introduction about this, ఇది ఒరిజినల్ గా సిపిసి ఫ్రేమ్ చేస్తున్నప్పుడు లేదండి, ఒరిజినల్ గా 1908 కోడ్ లో ఇది లేదు. ఇట్ వాస్ యాడెడ్ టు ద సివిల్ ప్రొసీజర్ కోడ్ త్రూ అన్ అమెండ్మెంట్ ఇన్ 1999 అమెండ్మెంట్ ద్వారా మాత్రమే దీనిని సిపిసిలో చేర్చారనమాట. ఎందుకు చేర్చాల్సి వచ్చింది, ఆబ్జెక్ట్ బిహైండ్ ఇన్సర్టింగ్ దిస్ సెక్షన్ ఏంటి అంటే కోర్ట్స్ అప్పటికే చాలా ఓవర్లోడ్ అయిపోయి మల్టిపుల్ 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 కేసెస్తోను పైలప్ అయిపోయింది. పైలప్ అయిపోయింటే కుప్ప గుట్టగానో కుప్పగానో పడున్నాయన్నమాట కేసెస్ కోర్టులోను అన్రిజాల్వ్ కేసెస్. సో కోర్ట్స్ కి కన్సర్న్ పట్టుకుంది, ఉండే జడ్జెస్ ఆ తక్కువ కోర్ట్స్ ఆ తక్కువ, ఇన్ని కేసెస్ ఎప్పుడు డీల్ చేయాలి, కేసెస్ అయితే పైలప్ అయిపోతూనే ఉన్నాయి, దీనికి ఏమైనా ఆన్సర్ ఉందా సొల్యూషన్ ఉందా కోర్ట్స్ మీద ఈ బర్డెన్ తగ్గించడానికి అని చెప్పి బోత్ కోర్ట్స్ రిఫర్ దిస్ ఇష్యూ టు ది గవర్నమెంట్ అండ్ దెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే లా కమిషన్ కి మళ్ళీ ఇష్యూని ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. ఇదిగో ఇది కన్సర్న్ ఇష్యూ, ఈ కోర్ట్స్ యొక్క ఓవర్ బర్డెన్
తగ్గించడానికి ఏదైనా అడ్వైస్ ఇవ్వండి అని చెప్పి లా కమిషన్ అడిగితే, లా కమిషన్ ఒక కమిటీని అపాయింట్ చేస్తుంది, అండ్ ఇట్ ఈస్ నాన్ అదర్ దాన్ మాలిమతి కమిటీ అనమాట. ఆ కమిటీ మొత్తం అంతా వెరిఫై చేసి లైక్ ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని చూసి అదొక సజెషన్ ఇస్తుంది. ఏమిస్తుంది అంటే ఇదే ఏరియా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెసల్యూషన్ ఆర్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ అవుట్ సైడ్ ది కోర్ట్. అన్ని కోర్ట్స్ రిజాల్వ్ చేయాలంటే కోర్ట్స్ ఓవర్బర్డెన్ అవ్వకం ఏమవుతాయి, అందుకని కోర్టు బయట రిజాల్వ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటే పార్టీస్కి ఇచ్చేయండి అని చెప్పి ఒక ప్రొవిజన్ తయారు చేసి ఈ కోడ్లో అయితే దాన్ని గవర్నమెంట్ ఆమోదించి ఇన్సర్ట్ చేసింది అనమాట 1999 అమెండ్మెంట్ ద్వారా. సో దిస్ ఈస్ టు రెడ్యూస్ ద బర్డెన్ ఆఫ్ ద కోర్ట్స్ ఫ్రమ్ ద ఫైలింగ్ అప్ ఆఫ్ సూట్స్ అన్నట్టు, లైక్ ఆన్ ద క్విక్ డిస్పోజల్ ఆఫ్ ద సూట్స్ కూడా, అండ్ దెన్ పార్టీస్కి వాళ్ళ వాళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గించడానికి, అండ్ పార్టీస్ టైం కూడా మినిమైజ్ చేయడానికి, పార్టీ ఎఫర్ట్స్ కూడా మినిమైజ్ చేయడానికి ఇది ఒక సోషల్ లెజిస్లేషన్ అన్నట్టు తీస్తుంది అనమాట. రైట్, I'll go into the section. This is the introduction. And then to go into the section, I'll read this for you. In chapter 89, where it appears to the court that there exist elements of settlement which may be acceptable to the parties. Court lo no ka suit file in appudu court kanipinchindanta ayyo vilki settle cheskune chances unnai kada, oka chance isthe vil settle cheskuntaremo ani cheppi court anipinchinappudu కోర్ట్ అప్పుడు కోర్ట్ షుడ్ ఫార్ములేట్ ద టర్మ్స్ ఆఫ్ సెటిల్మెంట్. ఇదిగోండి మీరు ఇట్లా సెటిల్ అయితే బాగుంటుంది, కోర్టులో ఎందుకు ఈ రచ్చ రావెళ్ళి సంవత్సరాలు పడతాయి, బోల్డ్ డబ్బులు ఖర్చు అవుతాయి కదా, మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్, అందుకని మీకు ఈ ఇష్యూలోను సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది, మీకు మీరు ఎమికబుల్ గా మాట్లాడుకొని సెటిల్ అవ్వగలిగితే అవ్వండి అని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చి, ఇదిగో నాకు తోచిన సెటిల్మెంట్ అంశాలు ఇవి అని ఒక కొన్ని అంశాలు డ్రాఫ్ట్ చేసి ఆ పార్టీస్కి ఇచ్చి మీరు సెటిల్ అయితే ఈ అంశాల మీద సెటిల్ అయిపోండి అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఇస్తుందట. రైట్, అండ్ గివ్ దెమ్ టు ద పార్టీస్. ఏమిస్తుంది, ఒక సర్టెన్ టర్మ్స్ ఆఫ్ సెటిల్మెంట్ ఫ్రేమ్ చేసి ఆ పార్టీస్కి ఇస్తుందట, ఇచ్చి ఫర్ దేని నిమిత్తం ఇస్తుంది అంటే ఫర్ దేర్ ఆబ్జర్వేషన్, అండ్ వాళ్ళు ఆబ్జర్వ్ చేయండి ఇదిగో నేను ఇట్లా ఇచ్చాను, నేనైతే ఇట్లా సజెస్ట్ చేస్తున్నాను, మీరు ఈ టర్మ్స్ మీద కాంప్రమైజ్ అవ్వండి, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అవుతారా అని చెప్పి అడుగుతుంది అనమాట. ఇఫ్ ద పార్టీస్ ఆర్ ఓకే విత్ ఇట్ ఓకే, లేదంటే ఇట్లా కాదు మేము ఇలా కాంప్రమైజ్ అవుతాం, మీరు చెప్పిన టర్మ్స్ లో కాకుండా మేము కాంప్రమైజ్ అవ్వాలనుకున్న టర్మ్స్ ఇవి అని చెప్పి కోర్ట్కి ఏమైనా తిరిగి సజెషన్ ఇస్తూ వాళ్ళు ఏమైనా ఇది చేస్తే కోర్ట్ అదే కన్సిడర్ చేస్తే ఓకే మీరు ఎలా అయితే ఇవి నాకు కాంప్రమైజ్ అవడం కావాలి, సరే ఆ టర్మ్స్ ఓకే చేసుకొని మీరు కాంప్రమైజ్ అయిపోండి కోర్టు బయట అని చెప్పి చెబుతుంది అనమాట. అయితే కనుక అప్పుడు అయినట్టు లేకపోతే లేనట్టు, తో ప్రస్తుతానికి ఆప్షన్ అయితే కోర్ట్ ఇస్తుంది అనమాట. ఇట్ షుల్ ఫార్ములేట్ ద టర్మ్స్ ఆఫ్ సెటిల్మెంట్ అండ్ గివ్ దెమ్ టు ద పార్టీస్ ఫర్ ద ఆబ్జర్వేషన్స్, అండ్ ఆఫ్టర్ రీసీవింగ్ ద ఆబ్జర్వేషన్స్ ఆఫ్ ద పార్టీస్ అని చెప్పాను కదా, ఇప్పుడు పార్టీస్ అంశాలు కదండి, ఈ అంశాల మీద మేము సెటిల్ అవుతాం అని చెప్పి పార్టీస్ ఏమైనా ఫర్దర్ ఆబ్జర్వేషన్స్ ఇస్తే అండ్ ఆఫ్టర్ రీసీవింగ్ ద ఆబ్జర్వేషన్ ఆఫ్ ద parties, the court may reformulate, mainly formulate just the terms. అవి కాదు ఇవి కదా మీరు కాంప్రమైజ్ అవుతా అనుకున్నారు, ఎస్ ఓకే ఇవే టర్మ్స్ అయితే. ద కోర్ట్ మే రీఫార్ములేట్ ద టర్మ్స్ ఆఫ్ ఎ పాసిబుల్ సెటిల్మెంట్ అండ్ ట్రీ ఫర్ ద సేమ్ ఫర్ సరే అంశాలు అయితే ఫ్రేమ్ చేసింది కదా, ఈ అంశాల మీద ఇలా అయితే మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు అని అట్లా ఫ్రేమ్ చేసి దేని ఎన్ని మోడ్స్ ఆఫ్ సెటిల్మెంట్ ఉన్నాయంటే 4 modes ఆఫ్ సెటిల్మెంట్ ఉంది, ఇందులో మీరు ఏదైనా ఆప్ట్ చేసుకోండి అని. అది వన్ ఆఫ్ ఇట్ ఇస్ ఆర్బిట్రేషన్, ద అదర్ వన్ ఇస్ కన్సిలియేషన్, ద థర్డ్ వన్ ఇస్ జ్యుడిషియల్ సెటిల్మెంట్ ఇన్క్లూడింగ్ సెటిల్మెంట్ టు లోకదలత్, లోకదలత్కి రిఫర్ చేసేస్తుంది కదా అది అట్లా. లేదు అంటే మీడియేషన్, ఈ 4 అంశాల్లో ఏదొక్క మీడియం ద్వారా మీరు కాంప్రమైజ్ కండి, మీరు ఆర్బిట్రేషన్ ఆఫ్ చేసుకుంటారా, కన్సిలియేషన్ ఆఫ్ చేసుకుంటారా, జ్యుడిషియల్ సెటిల్మెంట్ అంటే కోర్టే సెటిల్ చేయాలంటే లోకదలత్కి రిఫర్ చేయమంటారా, లేదంటే మీడియేషన్ ద్వారా సెటిల్ చేసుకుంటారా, ఇది మీ ఇష్టం, మీరు సెటిల్ చేసుకోవాల్సిన అంశాలు ఇవి ఇవి, ఇఫ్ యూ క్యాన్ సిట్ అండ్ సెటిల్ అమాంగ్ యూజర్స్ దట్స్ వెల్ అండ్ గుడ్ అని చెప్పి పార్టీస్ కి రిఫర్ చేస్తుందంట. వేర్ అ డిస్ప్యూట్ హాస్ బిన్ రిఫర్డ్, సబ్సెక్షన్ 2 సేస్ వేర్ అ డిస్ప్యూట్ హాస్ బిన్ రిఫర్డ్ సారీ ఫర్ ఆర్బిట్రేషన్ ఆర్ కన్సిలియేషన్, సరే ఆ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో అది ఆర్బిట్రేషన్ కో కన్సిలియేషన్ కో రిఫర్ చేస్తే యూ హ్యావ్ టు నో వాట్ ఎన్ ఆర్బిట్రేషన్ ఇస్ కన్సిలియేషన్ ఇస్, మీ అందరికి తెలిసే ఉంటుంది, బట్ ఒక సెంటెన్స్ లో అయితే చెప్తాను. ఆర్బిట్రేషన్ అంటే ఇద్దరు పార్టీస్ ఎవరో ఒక పర్సన్ ని థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకుంటారు, సెలెక్ట్ చేసుకొని వారి ముందు అంశం పెట్టాలంటే ఇట్స్ నన్ అదర్ దాన్ అ జడ్జ్ కెపాసిటీలోనే వారు అక్కడ కూర్చొని ఉంటారు, వారి ముందు ఈ మ్యాటర్ పెడతారు, వారు డిసైడ్ చేస్తారు ఏంటి అంశం అనేది. అండ్ అది ఎట్లా జరుగుతుంది అంటే See, there is an act called Arbitration Conciliation Act of 1996.
ఆర్బిట్రేషన్ కానీ కన్సిలియేషన్ కి కానీ కోర్టు కనుక రిఫర్ చేస్తే ఈ యాక్ట్ వర్తిస్తుంది వాళ్ళకి. ఈ యాక్ట్ లో ప్రొవిజన్స్ ప్రకారమే వాళ్ళ కాంప్రమైజ్ టర్మ్స్ అవన్నీ మాట్లాడుకొని ఆ ప్రొసీడింగ్స్ అన్ని ఆ యాక్ట్ లో ప్రొవిజన్స్ ప్రకారమే జరుగుతాయని చెప్పి చెప్తుంది. టు కమింగ్ టు ఆర్బిట్రేషన్, ఆర్బిట్రేషన్ యాక్ట్ లో సెక్షన్ 8 అని ఉంటుంది, అందులో చెప్తుంది అనమాట కోర్ట్ అయినా రిఫర్ చేయొచ్చు ఆర్బిట్రేషన్ కి ఒక పర్సన్ ఒక ఇష్యూని, లేదంటే పార్టీసే ఆప్ట్ చేసుకోవచ్చు ఆర్బిట్రేషన్ కి త్రూ అ కాంట్రాక్ట్. ఏమైనా కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అవుతారు కదా, అందులో ఒక టర్మ్ రాసుకుంటారు మన మధ్య ఏమైనా ఇష్యూస్ అరైజ్ అయితే విల్ రిఫర్ దెమ్ టు ఆర్బిట్రేషన్ అండ్ నాట్ టు కోర్ట్స్ ఆఫీషియల్లీ అని చెప్పి వాళ్ళు రాసుకుంటారు అనమాట. సో ఈ సెక్షన్ 8 ఆఫ్ ఆర్బిట్రేషన్ యాక్ట్ అది చెప్తుంది. ఆర్బిట్రేషన్ కి వచ్చే సోర్సెస్ ఏమంటే కోర్ట్ అయినా రిఫర్ చేయొచ్చు ఆ మ్యాటర్ని ఆర్బిట్రేషన్ కి, ఆర్బిట్రేటర్ కి, లేదా పార్టీస్ అయినా త్రూ అగ్రిమెంట్ రిఫర్ చేసుకోవచ్చు ఒక ఆర్బిట్రేటర్ని అని. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆర్బిట్రేటర్ విల్ సిట్ ఇన్ ద విల్ టేక్ ద పొజిషన్ ఆఫ్ ఎ జడ్జ్ అండ్ ఈ మ్యాటర్ ఏమైతే ఉందో వాళ్ళు ముందు పెడతారో పార్టీస్ ఆ ఆర్బిట్రేటర్ని పార్టీసే సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరు ఉండాలి ఆర్బిట్రేటర్ కింద అనేది ఆ పార్టీసే సెలెక్ట్ చేసుకుంటారు. కన్సర్న్ వ్యక్తిని ఆ వ్యక్తి ముందు ఆ ఇష్యూ పెడతారు, హిల్ బీ ద పొజిషన్ ఆఫ్ ఎ జడ్జ్ విత్ రిగార్డ్ టు దాట్ డిస్ప్యూట్ అండ్ వారు ఒక జడ్జ్మెంట్ అయితే ఇస్తారో ఆ జడ్జ్మెంట్ ని మనం అవార్డ్ అని పిలుస్తాం అనమాట, రైట్? ఆ అవార్డ్ ఏమైతే ఉందో అది డిగ్రీ డిగ్రీ ఏమైతే ఉంటుందో కోర్ట్స్ ఇచ్చేవి దాంతో ఈక్వల్ అనమాట. దానికి కావాలంటే మీరు ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు కోర్ట్కి వెళ్ళి ఇదే అవార్డ్ని, లేదు ఇఫ్ యువర్ అగెన్స్ట్ దిస్ దీన్ సెట్ అసైడ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఆర్బిట్రేటర్ ఇచ్చిన అవార్డ్ కనుక నచ్చకపోతే సెట్ అసైడ్ అయినా చేసుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ ఆర్బిట్రేషన్. అండ్ కన్సిలియేషన్ ఇస్ అ సార్ట్ ఇస్ అ సిమిలర్ థింగ్ లైక్. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ విల్ఫుల్ గా ఇదర్ ఆఫ్ ద పార్టీస్ ఒక ఒక కన్సిలియేటర్ ని సెలెక్ట్ చేసుకుంటారు, కానీ వారు ఇచ్చిన అవార్డ్ కంపల్సరీ ఫాలో అవ్వాలని ఇక్కడ కూడా ఉండదు అనమాట. వారు కూడా ఆర్డర్ ఇస్తారు వాళ్ళ ఇష్యూ విని, ఇదిగో నాకు తోచిన సొల్యూషన్ అయితే ఇది, అది మీరు అబాడ్ అవుతారో ఎవరో మీ ఇష్టం అని చెప్పి వారికి ఇచ్చేస్తుంది. అగైన్ ద పార్టీస్ ఇఫ్ దే ఆర్ ఓకే విత్ ఇట్ దిల్ గో విత్ ఇట్, ఇఫ్ నాట్ అది కాకుండా మళ్ళీ దే కమ్ బ్యాక్ ద బౌన్స్ బ్యాక్ టు ద కోర్ట్ అనమాట, రైట్? లేదు ద థర్డ్ కేటగిరీ ఆఫ్ థింగ్ ఇస్ జ్యుడిషియల్ సెటిల్మెంట్ ఇంక్లూడింగ్ సెటిల్మెంట్ త్రూ లోక్ అదాలత్. లేదండి మేము త్రూ కోర్ట్ సెటిల్ అవుతాం, అది లోక్ అదాలత్ రిఫర్ చేసేసింది అని పార్టీస్ అడుగుతారు కదా. సో వెళ్ళి ఆ ప్రొసీడింగ్స్ అక్కడ జరుగుతాయి. ఇఫ్ ద సెటిల్ అట్ దాట్ పర్టికులర్ ప్లేస్ ఆ లోక్ అదాలత్ లో సెటిల్ అయిపోతే ఇట్స్ వెల్ అండ్ గుడ్, లేదంటే అగైన్ దే విల్ బౌన్స్ బ్యాక్ టు ద కోర్ట్. ఎక్కడ ఎక్కడి నుంచి అయితే ప్రొసీడింగ్స్ లోక్ అదాలత్ కి రిఫర్ చేయబడిందో అక్కడ నుంచి అదే ప్రొసీడింగ్ ఇది మా దగ్గర సెటిల్ కాలేదు మీరే డీల్ చేయండి అని చెప్పి కోర్ట్ కి రిటర్న్ పంపించేస్తుంది అనమాట, రైట్? ఈ లోక్ అదాలత్ కి సంబంధించి లోక్ అదాలత్ కనుక రిఫర్ చేస్తే దానికి సంబంధించిన యాక్ట్ ఏమవుతుంది అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఆఫ్ 1987 అవుతుంది. అండ్ అందులో ఉండిన ప్రొవిజన్స్ ఉంటాయి అండ్ మోర్ పర్టికులర్లీ సెక్షన్ 20 ఆఫ్ సబ్ సెక్షన్ 1 లోను, రైట్, చెప్తారు ఈ అంశాలకి సంబంధించి. సో వి నో లైక్ దర్ ఆర్ మెనీ క్యాడర్స్ ఇన్ దిస్ థింగ్ లైక్ వీ హ్యావ్ నేషనల్ ఎన్ఎల్ఎస్ఏ ఉంది మనకి, జిఎల్ఎస్ఏ ఉంది, ఎస్ఎల్ఎస్ఏ కూడా ఉంది కదా. సో ఇవి ఆర్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అనమాట టు హ్యాండిల్ దీస్ ఇష్యూస్, రైట్? అండ్ కమింగ్ టు ద లాస్ట్ థింగ్ ఇస్ మీడియేషన్. మీడియేషన్ ఇస్ నథింగ్ బట్ యునో జస్ట్ పార్టీస్ పార్టీస్ కూర్చొని మాట్లాడుకుంటారు. అక్కడ థర్డ్ పర్సన్కి ఎవరు రిఫర్ చేయరు, పార్టీస్ కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. లైక్ దే కెన్ వైబుల్లీ రిజాల్వ్ దర్ ఇష్యూ, లైక్ నా టర్మ్స్ ఇవి అంటే నా టర్మ్స్ ఇవ్వని చెప్పుకుంటారు, లేకపోతే ఇలా కాదు ఇలా చేసుకుందామని చెప్పి చెప్పుకొని వాళ్ళు అక్కడ కుదిరితే అక్కడ కాంప్రమైజ్ అయిపోతారు అనమాట. సో దే కెన్ ఆప్ట్ ఈదర్ ఆఫ్ ది థింగ్స్, పార్టీస్ ఈ నాలుగిట్లో ఏ సోర్స్ అయినా ఎంచుకొని కాంప్రమైజింగ్ టర్మ్స్ ఏమైనా ఉంటే మాట్లాడుకోవడానికి ట్రై చేయొచ్చు. వాళ్ళకి ఆ అంశాలు నప్పి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతే వెల్ అండ్ గుడ్, లేదంటే దే విల్ బౌన్స్ బ్యాక్ టు ది కోర్ట్. మళ్ళీ వాళ్ళు కోర్టుకి తిరిగి వచ్చేస్తారు అండ్ కోర్టులో ఏ ఏ ప్రిసిడింగ్ దగ్గర నుంచి పర్టికులర్ కాంప్రమైజింగ్ టర్మ్స్ కి కాంప్రమైజింగ్ బాడీస్ కి పంపించినారో అక్కడ నుంచి మళ్ళీ అదే ప్రొసీడింగ్ కంటిన్యూ అయిపోతుంది అని చెప్పి చెప్పారు. నేను పాయింట్ చెప్పాలనుకున్నాను, ఫర్ గాట్ దిస్ వాట్ దట్ ఇస్. సో వీ కాల్ దిస్ ఇస్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్. అంటే ఆల్టర్నేటివ్ అంటే కోర్టుకి ప్రత్యామ్నాయంగా ఇంకొక ఛాన్స్ ఏముంది పార్టీస్ రిజాల్వ్ చేసుకోవడానికి అంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్, కోర్టు బయట సెటిల్ చేసుకుంటాం అనమాట. సో బికాస్ ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ టు ద ఒరిజినల్ ప్రాసెస్ దాన్ని మనం ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అని చెప్పి పిలుస్తాం అనమాట. అంటే డిస్ప్యూట్ రిజాల్వ్ చేసుకోవడానికి సాల్వ్ చేసుకోవడానికి ఇంకొక పద్ధతి ఏమిటి అంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అన్నట్టు. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ లో ఎన్ని ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు అంటే నాలుగు రకాలుగా అని చదువుకున్నాం కదా. అండ్ వాటికి సంబంధించిన యాక్ట్స్ ఏమున్నాయి, వాటికి వర్తించే యాక్ట్స్ ఏమున్నాయి కూడా
మనం ఈ సెక్షన్ లో చదువుకున్నాం. ఇస్ ఇస్ క్లియర్? ఈ సెక్షన్ 89 క్లియర్? Yes, madam. Madam. చాలా ఫర్ ఎవ్రీవన్ కదా. ఫైన్ దెన్ ఐల్ ఐల్ ఎండ్ విత్ దిస్ ఫర్ టుడే. మిగతావి రేపు చదువుకుందామండి. ఓకే.